శివారు ప్రాంతాల్లో చెరువులు అంతరించిపోతున్నాయి. చెంగిచెర్ల చెరువు రోజు రోజుకు కుచించుకుపోతుంది. చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో భూ బకాసరులు యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న కట్టడాలను కూల్చివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక చెంగిచెర్ల చెరువులో అక్రమ నిర్మాణాలకు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ కరస్పాండెంట్ అమరేందర్ రెడ్డి అందిస్తారు. పేరుగొప్ప ఊరుదిబ్బలాగా మారింది భాగ్యనగర పరిస్థితి. ఇప్పటికే లేక్ సిటీగా పేరొందినటువంటి భాగ్యనగరం ప్రస్తుతం లేకులే లేకుండా పోతున్నాయి. రియల్ ఎస్టేట్ చెరలో పాటు ఇటు రాజకీయ నాయకుల చెరలో పాటి చెరువులన్నీ కూడా అంతరించుకుపోతున్నాయి. చెంగిచెర్ల చెరువు వద్ద ఉన్నాం. చెంగిచెర్ల చెరువు ప్రస్తుత పరిస్థితి నేను మీకు అందిస్తాను. ప్రస్తుతం మనం చెరువు చూడొచ్చు. చెంగిచెర్ల చెరువు మొత్తం కూడా పూర్తిగా ఒకవైపు గుర్రపు డెక్క పెరుగుతూ ఉంది, మరోవైపు కాలుష్య కోరల్లో చిక్కుందని చెప్పుకోవచ్చు. ఈ చెరువు 60 ఎకరాల పైచిలుకు ఉన్నటువంటి చెరువు. ఈ చెరువును పూర్తిగా ఏదైతే రియల్ ఎస్టేట్ మాఫియా పూర్తిగా చెరబెడుతుందని చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు విజువల్స్లో కూడా ఈ చెరువు ప్రాంతం అంతా కూడా ఇప్పటికీ 30 ఎకరాల పై దాకా వచ్చింది. ఎందుకంటే 50 ఎకరాల పైచిలుకు ఉన్న ఈ 60 ఎకరాల పైచిలుకు ఉన్న ఈ చెరువు మొత్తం కూడా ప్రస్తుతం 30 ఎకరాల మేరకే వచ్చిందని చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు చెరువు భాగం అంతా కూడా మొత్తం కుంచుకుపోతుందని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్న వంటి ఏదైతే వాహనాలు వెళ్ళే దారి ఏదైతే ఉందో అది చెంగిచెర్ల వైపు వెళ్ళే ప్రధాన రోడ్డు. ఈ ప్రధాన రోడ్డు కానుకొనే ఈ చెంగిచెర్ల అలియా చింతల చెరువు ఉంది. ఈ చెరువుకు సంబంధించి మనం చూడొచ్చు కుడివైపు ఒకసారి కెమెరామెన్ శ్రీకాంత్ ఎక్స్క్లూజివ్గా అందిస్తాడు. మనం ఈ చెరువులోనే దాదాపు ఎఫ్టీఎల్ ప్రాంతంలోనే ఏదైతే వాళ్ళు నివాస యోగ్యానికి సరిగ్గా దానికి తగ్గట్టే ఇల్లులన్నీ కూడా కట్టుకున్నారు. కొంతమంది రేకుల షెడ్ కావచ్చు, కొంతమంది చిక్కం భూమిలోనే కబ్జాల పర్వం అయితే చేసినటువంటి నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతానికి మనం విజువల్స్లో కూడా చూడవచ్చు చెరువు పూర్తిగా నిండిపోయింది, 50% నిండింది. 50% నిండగానే ఉన్నటువంటి ఏదైతే ఇల్లున్నాయో ఇల్లు పూర్తిగా నీటిలో మునిగిపోయాయని చెప్పుకోవచ్చు. ఎఫ్టీఎల్ ప్రాంతంలో నిర్మించొద్దు. ఇప్పటికే ఎఫ్టీఎల్ ప్రాంతమే కాకుండా ఎఫ్టీఎల్కి సంబంధించిన బఫర్ జోన్ ఏదైతే ఉందో 30 మీటర్ల దాకా కూడా ఎలాంటి నిర్మాణాలు చేపట్టదని ఇటు ఇరిగేషన్ రూల్స్ ఉన్నాయి. ఇరిగేషన్ రూల్స్కు విరుద్ధంగా ప్రస్తుతం మనం చూసినటువంటి చెరువులో అక్రమ నిర్మాణాలను వెలిసాయి. ఒకవైపు కాలుష్య కోరల్లో, మరోవైపు జల కాలుష్యమైందని చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు విజువల్స్లో ఈ చెరువు మొత్తం కూడా ఇప్పటికే గుర్రపు డెక్క కూడా పెరుగుతూ ఉంది. గుర్రపు డెక్క ఇక్కడ స్థానికులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఈ చెరువులంతా కూడా ఈ చెరువు నీటితోనే కింది భాగం మొత్తం కూడా పంటలు పండించేది. కానీ ఇప్పుడు మాత్రం చెరువు కుంచుకపోవడంతో పాటు చెరువు మొత్తం కలుషితం కావడంతో ఇటు బోర్ వాటర్ కూడా షార్టేజ్ కావడం, బోర్ నీళ్లు కూడా కలుషితంగా వస్తున్నాయంటూ కూడా స్థానికులు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చెరువును పూర్తిగా శుద్ధి చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఈ చెరువు మొత్తం కూడా మనం చూడొచ్చు ఇప్పటికే ఈ చెరువు భాగం మొత్తం కూడా 30 ఎకరాలకు కుంచుకుపోయిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి చెరువు సర్వే నెంబర్లు ఒకసారి చూద్దాం. 57, 79లో పూర్తిగా ఈ చెరువు ఉందని చెప్పుకోవచ్చు. మిగతా 53, 54, 55, 56, 52 ఈ 6 సర్వే 5 సర్వే నెంబర్లో మొత్తం కొంత భాగం మాత్రమే ఈ చెరువు ఉంది. మిగతాదంతా కూడా కొంత బఫర్ జోన్. మనం చూస్తున్నటువంటి ఇల్లు అన్నీ కూడా ఏదైతే 53, 54, 55, 56 ఇట్లా 52 ఈ సర్వే నెంబర్లో కొంత ఉన్నాయి. ఈ నీళ్ళలోనే ఎఫ్టీఎల్ పూర్తిగానే ఇందులోనే చెరువులోనే ఇల్లు కట్టారని చెప్పుకోవచ్చు. వీటిపైన హైడ్రా దృష్టి సారించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే ఇదే కాకుండా ఈ చెరువుకు సంబంధించిన బఫర్ జోన్, ముఖ్యంగా చెరువును కాపాడాలంటే బఫర్ జోన్ ఎంతో కీలకం. బఫర్ జోన్ని పూర్తిగా కబ్జాలు చేయడం వల్ల ఏదైతే చెరువుకు ఇన్ఫ్లో అవుట్ఫ్లో అనేది రాకుండా పూర్తిగా చెరువును మొత్తం ఖాళీ అవుతుంది. చెరువును పూర్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు దీన్ని సొమ్ముగా చేసుకుంటూ రియల్ ఏదైతే వెంచర్లు చేసి అమ్ముకుంటారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి చెరువు మొత్తం కూడా ఇన్పుట్ మొత్తం బ్లాక్ అయిందని చెప్పుకోవచ్చు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ప్రాంతాల్లో పూర్తిగా నిర్మాణాలు అయితే చేపట్టారు. అయితే ఈ ముఖ్యంగా ఈ చెరువుకు సంబంధించి చెంగిచెర్ల చెరువు ఎంతో ప్రాముఖ్యమైనది. ఇప్పటికే చాలా ఏదైతే మనం కింది భాగం చూడొచ్చు, కింది భాగంలో ఏదైతే పూర్తిగా విల్లాలు ఫ్లాట్లు కూడా వెంచర్లు వేశారు. ఈ దీని అవతల భాగం కూడా పూర్తిగా ఈ పంట పొలాలు కూడా కొంతమంది సేద్యం చేస్తూ కూడా వ్యవసాయం చేస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతానికి ఈ చెరువును కాపాడేందుకు బాండు ముఖ్య కీలకం. బాండుకు సంబంధించి కాపాడేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికుల నుంచి డిమాండ్ అయితే వ్యక్తమవుతుంది. డిమాండ్ వ్యక్తమవుతున్న నేపథ్యంలో వెంటనే దీనిపైన హైడ్రా దృష్టి సారించాలి. ఇటు చెరువు చిక్కంతో పాటు మరోవైపు అక్రమ నిర్మాణాలను అయితే నిర్మించినటువంటి నేపథ్యం అయితే ఉంది. మొత్తంగా చూడొచ్చు ఏదైతే బాండుకు సంబంధించి ముఖ్య కీలకం అని చెప్పవచ్చు. చెంగిచెర్ల చెరువు కాపాడాలంటే బాండే ప్రామాణికం. ఈ బాండుకు సంబంధించి ఇరిగేషన్ రూల్స్ ప్రకారం ముఖ్యంగా 10 మీటర్ల దూరంలో ఎలాంటి నిర్మాణాలు
చేపట్టద్దు, 10 మీటర్ల దూరం మంచి నిర్మాణాలు చేపడితే కూల్చేవేస్తామంటూ కూడా ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు వాళ్ళ రూల్స్ ప్రకారం ఉన్నాయి. కానీ మనం చూసినటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో, మాజీ శాసనసభ్యుడైనటువంటి జనగామ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిరెడ్డికి సంబంధించింది. గతంలో కూడా ఈ భూమికి సంబంధించి వివాదం తలెత్తిందని చెప్పుకోవచ్చు. ఈ స్థానికులంతా కూడా బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని కూడా స్థానికులు డిమాండ్ చేసి ఇక్కడ ఆందోళన కూడా చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే బాండును కాపాడాలంటే 10 మీటర్ల వ్యత్యాసంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టద్దు. కానీ ఇక్కడ నిర్మించినటువంటి ముత్తిరెడ్డి యాదగిరెడ్డి మాజీ శాసనసభ్యులకు సంబంధించి ఈ అక్రమ నిర్మాణాలు కూడా ఏదైతే చూడొచ్చు మనం, 5 అంతస్తుల భవనాలకు సంబంధించి ప్రస్తుతం నిర్మాణాలు కూడా చూడొచ్చు. మొత్తం మీద ఈ అక్రమ నిర్మాణాలన్నింటిని కూడా కూల్చివేయాలంటూ కూడా స్థానికుల నుంచి అయితే డిమాండ్ అయితే వ్యక్తం అవుతుంది. మొత్తం అయితే కింది భాగాన మొత్తం ఫ్లాట్లు వేశారు, ఆ ఫ్లాట్ల అవతల వ్యవసాయ భూములు అయితే ఉన్నాయి. ఈ చెరువు నుంచి వెళ్ళే నీళ్ళ అన్నింటిని కూడా ఈ ఫ్లాటు గతంలో చేసినటువంటి ఫ్లాట్ ఎవరైతే ఫ్లాటింగ్ చేశారో వారు ఈ నీళ్లు వెళ్లకుండా తూము అలుగుపారే స్థలాన్ని మొత్తం కూడా చెరిపివేశారు. ఆ తర్వాత ఫ్లాటింగ్ చేశారు. ఫ్లాటింగ్ ముందు భాగాన మనం చూస్తున్నటువంటి ఏదైతే 5 అంతస్తుల భవనం ఉందో, ఈ 5 అంతస్తుల భవనాన్ని ఇల్లీగల్గా నిర్మించారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి ఇంకా ఏదైతే ఆరోపణలు భారీగా వస్తున్న నేపథ్యంలో ఈ 5 అంతస్తుల నిర్మాణం పైన కూడా హైడ్రా దృష్టి పెట్టాలంటూ కూడా ప్రస్తుతానికి డిమాండ్ అయితే వ్యక్తమవుతుంది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా ఇంతవరకు అధికారులు దీనిపైన దృష్టి సారించిన పరిస్థితి నెలకొంది. స్థానికులు కూడా హైడ్రాకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది. ఏ పరిధిలో ఎంత దూరంలో నిర్మించారనేది మనం చూడొచ్చు. రోడ్డు సంబంధించి బాండు ప్రాంతం దాదాపు 30 మీటర్ల వ్యత్యాసంలో ఈ బాండు ఉంటుంది ప్రతి చెరువు కూడా. కానీ ఈ బాండు కానుకోనే ఉన్నటువంటి ముత్తిరెడ్డి యాదగిరెడ్డికి సంబంధించిన అపార్ట్మెంట్స్, ఈ అపార్ట్మెంట్స్ కూడా కొందరికి లీజ్ కిచ్చి కూడా కన్స్ట్రక్షన్ నిర్వహిస్తున్నారు. కన్స్ట్రక్షన్ నిర్వహించి ఫ్లాట్లు అమ్మేసి ఏదైతే అమ్మేసుకునేందుకు ప్రస్తుతం విల్లాలు కూడా సిద్ధమయ్యా, అపార్ట్మెంట్ కూడా సిద్ధమయ్యాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ జోన్ మొత్తం కూడా బఫర్ జోన్ ప్రాంతం కావడం 10 మీటర్ల లోపే ఇదంతా ఉంటుంది. ఈ లోపల కట్టడాలు చేయొద్దు. కానీ మనం చూడొచ్చు దాదాపు ఎడమవైపు కుడివైపు రెండు వైపులా కూడా 5 అంతస్తుల భవనం అయితే నిర్మించారు. ఈ భవనానికి సంబంధించి కూడా హైడ్రా అధికారులు కొంచెం దృష్టి సారిస్తే బాగుంటుందని కూడా స్థానికుల నుంచి అయితే ఒక డిమాండ్ అయితే వ్యక్తమవుతుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ 59 సర్వే నెంబర్ మొత్తం కూడా బఫర్ జోన్ కిందకు వస్తుంది. ఈ బఫర్ జోన్ నిర్మాణాలు ఏదైతే ఎఫ్టీఎల్ పరిధిలో 30 మీటర్ల బఫర్ జోన్ ఉంటే బాండ్ పరిధిలో 10 మీటర్ల బఫర్ జోన్ ఉంటుంది. అయితే 10 మీటర్ల బఫర్ జోన్ ఉన్నటువంటి ఈ నిర్మాణాలను కూడా కూల్చివేయాలంటూ కూడా స్థానికుల నుంచే డిమాండ్ అయితే వ్యక్తమవుతుంది. మనం చూసినటువంటి విల్లా మొత్తం కూడా ఏదైతే అపార్ట్మెంట్లు మొత్తం కూడా 10 మీటర్ల లోపే ఉంటుంది. వెంటనే కూల్చివేయాలంటూ కూడా స్థానికుల నుంచి అయితే డిమాండ్ అయితే వ్యక్తమవుతుంది.